Hello there, welcome back to my channel English Topics. Today we are doing a lesson about each other and one another. See these sentences. We have known each other for 12 years. And the next one is, we have known one another for 12 years. Which is the correct sentence? Well, today I am going to teach you the difference between these two words or how to use these two words. I am ready to get started. Are you? First of all, one another and each other and one another. These two words are reciprocal pronouns. ఒకరితో ఒకరు ఒకరికొకరు అనే మీనింగ్తో మనం ఈ వర్డ్స్ ఈ ప్రొనౌన్స్ ని సెంటెన్స్ లో యూజ్ చేసుకుంటాము. ఇద్దరి గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు ఈచ్ అదర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. అండ్ మోర్ దాన్ టూ పర్సన్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు వన్ అనదర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాము. ఈచ్ అదర్ అనే వర్డ్ ని టూ పర్సన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం అనుకున్నాం కదా. లుక్ అట్ దీస్ ఎగ్జాంపుల్స్. Hima and Seema don't like each other. వాళ్ళిద్దరు ఒకరంటే ఒకరికి హిమా అంటే సీమాకి ఇష్టం లేదు, సీమా అంటే హిమాకి ఇష్టం లేదు, ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు. దే ఆర్ కైండ్ టు ఈచ్ అదర్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ టూ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మనకు ఆబ్వియస్ గా తెలుస్తుంది ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఈచ్ అదర్ యూజ్ చేసాం. ఇక్కడ ఏంటంటే దే అంటే కూడా మనం టూ పర్సన్స్ అనుకుని సెంటెన్స్ ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఈచ్ అదర్ యూజ్ చేస్తున్నాం కదా. అందుకని వి డోంట్ look at each other. మేము ఒకరికొకరు చూసుకోవటం లేదు. వీ డోంట్ లుక్ ఎట్ ఈచ్ అదర్. ఊయ్ అంటే కూడా ఇక్కడ నేను ఇంకొక అతను ఇంకొక ఆమె అంటే ఇక్కడ టూ పర్సన్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. ద ట్విన్స్ టోల్డ్ ఈచ్ అదర్ ఎవ్రీథింగ్. ఆ ట్విన్స్ కవలలు ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటారు చెప్పుకుంటారు. అంటే కవలలు అంటే ఆబ్వియస్ గా ఇక్కడ టూ పర్సన్స్. ఈ విధంగా ఏంటంటే టూ పర్సన్స్ వచ్చినప్పుడు ఈచ్ అదర్ అనే వాడిని యూజ్ చేస్తాము సెంటెన్స్ లో. ఈచ్ అదర్ అనే వాడిని పొసెసివ్ కేసులో కూడా నోట్ చేసుకుంటాము. దే హెల్ప్ టు లుక్ ఆఫ్టర్ ఈచ్ అదర్స్ చిల్డ్రన్. వాళ్ళు ఒకరి పిల్లల్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈచ్ అదర్స్ అంటే పొసెసివ్ కేసులో ఫస్ట్ ఆఫ్ ఎస్ ఇక్కడ పెట్టుకుని నోట్ చేసుకున్నాము ఈ సెంటెన్స్ లో. దిస్ ఇస్ ద వే వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ రెసిప్రోకల్ వర్డ్ ఈచ్ అదర్. నెక్స్ట్ కమింగ్ టు ద వర్డ్ వన్ అనదర్. ఈ వన్ అనదర్ అనే వర్డ్ ని త్రీ పర్సన్స్ ని యూజ్ చేసుకుంటాం అనుకున్నాం కదా. సీ దిస్ ఎగ్జాంపుల్. హిమా సీమా అండ్ సుమా డోంట్ లైక్ వన్ అనదర్. వాళ్ళు హిమా అంటే సుమాకి ఇష్టం ఉండదు, సుమా అంటే సీమాకి ఇష్టం ఉండదు. ఈ విధంగా ఈ సర్కిల్లోని డిస్లైక్ అనేది ఉంటుంది. అందుకోసం డోంట్ లైక్ వన్ అనదర్. తనంటే తనకి ఇష్టం ఉండదు, తనంటే తనకి ఇష్టం ఉండదు, తనంటే తనకి ఇష్టం. ఈ విధంగా డోంట్ లైక్ వన్ అనదర్ అనేది త్రీ పర్సన్స్ మోర్ దాన్ టూ పర్సన్స్ ఉన్నారు కాబట్టి అందుకని మనం వన్ అనదర్ అనే రెసిప్రోకల్ ప్రొనౌన్ ఇక్కడ యూజ్ చేశాము. ద ట్రిప్లెట్స్. ట్విన్స్ అంటే ఇద్దరు, ట్రిప్లెట్స్ అంటే ముగ్గురు పిల్లలు, ముగ్గురు ఒకేసారి జన్మించిన పిల్లల్ని ట్రిప్లెట్స్ అంటారు, ఇద్దరినైతే ట్విన్స్ అంటాను. ద ట్రిప్లెట్స్ టోల్డ్ వన్ అనదర్ ఎవ్రీథింగ్. ఆ ట్రిప్లెట్స్ కూడా అలానే ప్రతిదీ ఒకరిదొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ వీ సెండ్ వన్ అనదర్ న్యూ ఇయర్ కార్డ్స్. మేము ఒకరికొకరు న్యూ ఇయర్ కార్డ్స్ పంపించుకున్నాము. దే హెల్ప్ వన్ అనదర్ అంటున్నాము ఇక్కడ. దే హెల్ప్ అంటే ఇక్కడ దే అంటే ఏంటి, వన్ అనదర్ యూజ్ చేశారు. ఆబ్వియస్లీ సబ్జెక్ట్ లో మనకి మోర్ దాన్ టూ పర్సన్స్ ఉంటారు ఎందుకంటే ఇక్కడ వన్ అనదర్ అనే రెసిప్రోకల్ ప్రొనౌన్ యూజ్ చేసుకున్నాము. మనం వన్ అనదర్ ని పొసెసివ్ కేసులో కూడా నోట్ చేసుకోవచ్చు. సీ దిస్ ఎగ్జాంపుల్. వీ ఆఫెన్ స్టే ఇన్ వన్ అనదర్స్ హౌస్. మేము అప్పుడప్పుడు ఒకరి ఇళ్లలో ఒకరు స్టే చేస్తూ ఉంటాము. ఈచ్ అదర్ని పొసెసివ్ కేసులు నోట్ చేసుకోవచ్చు అండ్ వన్ అనదర్ అని ప్రొనౌన్ రెసిప్రోకల్ ప్రొనౌన్ కూడా మనం పొసెసివ్ కేసులు నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఫస్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ 12 ఇయర్స్. దట్స్ రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. వీ హ్యావ్ నోన్ వన్ అనదర్ ఫర్ 12 ఇయర్స్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ సెంటెన్స్. దిస్ ఈజ్ ఆల్సో ఏ కరెక్ట్ సెంటెన్స్ బికాస్ వీ అంటే ఇక్కడ మనకి టూ పర్సన్స్ తో మనం కన్సిడర్ చేయొచ్చు, మోర్ దెన్ త్రీ పర్సన్స్ లో కూడా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి వీ కెన్ యూజ్ దీస్ టూ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్. ఐ హోప్ ఐ హావ్ క్లియర్డ్ యువర్ డౌట్ బిట్వీన్ దీస్ టూ వర్డ్స్ ఈచ్ అదర్ అండ్ వన్ అనదర్.
Use these words in your regular conversation. We'll meet in our next video. Till then, bye. If you like this video, please like, share, and subscribe my channel.